ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ షేడే సాంద్రా ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి, కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇప్పుడైతే నేను మనీ ప్లాంట్ చూపిస్తానండి. బతికిందని అనుకుంటున్నాను, అంటే నేను 3 ప్లాంట్స్ వేసాను, 3 or 4 గుచ్చేసాను అందులోకి. ఈ 2 మాత్రం బతికాయి, 2 అయితే చనిపోయండి. మరీ అది ఎక్కువ సమ్మర్లో వేసాను, బాగా ఎండల్లో వేసాను, మేబీ దానివల్ల అయ్యి ఉండొచ్చు. బట్ ఇదన్నా బతికితే ఆమె హ్యాపీ, ఎందుకంటే నాకు మనీ ప్లాంట్ బాగా గుబురుగా అలా తీగలా పెద్దగా పాకితే నాకు చాలా చాలా ఇష్టం. ఎప్పటి నుంచో వేద్దాం అనుకున్నాను, ఆల్రెడీ ఒకసారి వేసాను అవ్వలేదు, కింద గోడ మీద పెట్టాను. అక్కడదేమో అసలు ఆ బుట్టతోనే పట్టుకెళ్ళిపోయారు, నేను అప్పుడు వాటర్ టిన్లోనే ఇందులోనే వేసాను, దాంతో పాటు పట్టుకెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇప్పుడు నేను మళ్ళీ ఇన్ని రోజులకైతే వేసుకున్నాను, వర్షం పడడం వల్ల ఈ ప్లేట్ నిండా అయితే వాటర్ వచ్చేసిందండి. ఈ వాటర్ అయితే ఇప్పుడు తీసేద్దాము, అదొక నాచులా పట్టేస్తుంది కదా ప్లేట్ మీద, అందుకోసం అయితే ఆ ప్లేట్లో వాటర్ అనేది తీసేస్తున్నాను. నెక్స్ట్ డేకి మళ్ళీ వర్షాల వల్ల మళ్ళీ అలానే పట్టేసింది. ఆ బరువుకి ఏంటంటే ఆ కుండి కింద పడిపోతుందేమో అన్న భయం, అందుకోసం అయితే వేరే ప్లేస్ కింద ఎక్కడ సెట్ అవ్వడానికి లేదు. మరీ పైకి పెడితే నేను డైలీ వాటర్ వేయడానికి అయితే ఇబ్బంది అవుతుంది అనేసి ఇంక ఇక్కడ ఉంచేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను కిచెన్ క్లీనింగ్ అండి, ఇంకా ఆ మనీ ప్లాంట్ వాటర్ అది తీసేసి నెక్స్ట్ వచ్చేసి వంట అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా కౌంటర్ టాప్ మొత్తం తుడుచుకొని తర్వాత స్టవ్ అయితే కడుగుతాను. ఈ లోపు అయితే నేను క్లాత్లు కూడా హాట్ వాటర్లో పెట్టి కొద్దిగా సర్ఫ్ వేసి మరిగించుకుంటున్నానండి. బాగా జిడ్డు పట్టేసి ఆ క్లాత్స్, నేను డైలీ యూజ్ చేస్తాను గ్రైండర్ తొడ్డం, మిక్సీ తొడ్డం, స్టవ్ తొడ్డం, ఏదైనా పడిపోతే తొడవడం. అలాగే నేను డైలీ చపాతీ చేస్తాను కదా, ఆ చపాతీ పిండి కూడా దాంతోనే తొడడం వల్ల క్లాత్లు అయితే బాగా జిడ్డు 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 పట్టేసేయండి. ఇంకా అదంతా కూడా ఇప్పుడు నానేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే ఇంకా స్టవ్ కడిగేసుకొని ఫస్ట్, తర్వాత అయితే ఆ గిన్నెలో హాట్ వాటర్ పెట్టేసి స్టవ్ మీద క్లాత్లు అయితే మరగబెట్టేసుకుంటాను బాగాను. ఆ జిడ్డు అలా ఈవినింగ్ వరకు వదిలేసామనుకోండి, ఇంకా ఈ పైన అంతా బయట నుంచి చీమల పుట్టలు ఉంటాయి కదా అలా పట్టేస్తుందండి, ఏంటది మెస్సల్లో పట్టేస్తుంది. అది వర్షం వల్ల ఏంటంటే ఆ స్టవ్ దగ్గర పడిపోతుంది అదంతా కూడాని. అందుకని ఎవ్రీడే ఆ మెస్సులో ఇలా బాటిల్తో వాటర్ వేసుకుంటున్నాను. అలాగే బ్యాక్ సైడ్కి కూడా వెళ్ళి వేసాను, అలా చీమల పుట్టలాగా వైట్ ఏదో ఇసుకలాగా పడిపోతుంది. ఇంకా స్టవ్ అంతా కడిగేసుకుని, ఇంకంతా మనం టైల్స్ అనుకుంటాం కానండి, ఇది వరకు బయట కట్టెలిపోయి ఉండేది. అప్పటి రోజులే బెటర్, అసలు ఒక సబ్బు పని ఉండేది కాదు, ఏముండేది కాదు. అప్పుడు సబ్బుతో కూడా వాష్ చేసుకునేవారు కాదు, అప్పుడంత ఇలా పెద్ద పని కూడా ఉండదు. ఓన్లీ వంట కట్టెలపై మీద జస్ట్ వంట చేసుకోవడం, అలాగే చాలా తక్కువ. ఇప్పుడు స్టవ్ క్లీన్ చేసుకోవడం, ఆ పక్కన ఉన్న టైల్స్ క్లీన్ చేసుకోవడం, సింక్ క్లీన్ చేసుకోవడం, ఇంకా రోజంతా ఇంకా తోముడే తోముడు సరిపోతుంది. ఇంకా మనం ఎంత తోమినా ఇంకా మన చేతులన్నీ అరిగిపోవాలేమో కానీ ఈ మురికి మాత్రం వదలదండి, అలా ఉంటుంది. ఇప్పుడైతే స్టవ్ కడిగేసిన తర్వాత పెట్టుకున్నానండి, మళ్ళీ ముందే ఇది పెట్టేస్తే క్లాత్లు అవి హాట్ వాటర్లో పెట్టుకుంటే నాకు స్టవ్ కడగడం అయితే ఆగిపోతుంది. అందుకోసం అయితే ఫస్ట్ స్టవ్ క్లీన్ చేసేసి తర్వాత అయితే ఇవి పెట్టాను. ఇది జిట్ అయితే బాగా వదులుతుందండి, మనం రైస్ వార్చుకుంటాం కదా వేడి గింజలో పడిచేసినా సరే ఆ జిడ్డు అనేది పోతుంది. బట్ నేను మర్చిపోయాను, ఆ గింజ అయితే చల్లారిపోయింది, అందుకోసం మళ్ళీ ఇంకా హాట్ వాటర్లో అయితే పెట్టుకున్నాను. అలాగే ఇంక ఇదంతా కౌంటర్ టాప్ అయితే ఇంక స్టవ్ కడిగిన తర్వాత ఈ బిందెల దగ్గర నుంచి ఇంకా ఆగిపోతుందండి తుక్కు అది కూడా. ఇంకా అదంతా కూడా ఇంకా క్లీన్ చేసుకోవడం, మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఇంకా అలా 3 పూట్లు కడగడమే మనం. ఇంక ఇలా కడిగేసిన తర్వాత కౌంటర్ టాప్ తుడిచేసి స్టవ్ కడిగేసిన తర్వాత మొత్తం అంట్లన్నీ సింక్లో వేసుకుని ఇప్పుడు అంట్లు క్లీన్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్ టాస్క్ అన్నమాట అది, ఇలా ఇవన్నీ కూడా ఇంకా ఈ బుట్టలో వేసేసుకుంటాను. ఇవన్నీ బోర్లింగ్ చేసుకుంటాను అన్నమాట, వాటర్ ఉండిపోతే మళ్ళీ లోపల మచ్చలు ఉంటే ఇంకా మళ్ళీ పాడైపోతాయి అవి.
ఇంకా అలా వాటర్ అన్నీ ఉంటే సింక్లో కూర్చేసుకుని ఇవన్నీ తోముకోవాలండి. ఇలా అయితే నా క్లీనింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా తోముడే చేతులు అరిగిపోయినా, చేతి రేకలు అరిగిపోయినా, ఇంకా ఏం అరిగిపోయినా సరే ఈ అంట్లు మాత్రం మనకి తప్పవండి, క్లీనింగ్స్ అయితే తప్పవు. ఇంకా సింక్లో ఉన్నాయి కదా అవి కూడా ఇంకా తోమేసుకోవడమే. ఇలా మార్నింగ్ వంట అంతా అయిన తర్వాత పెద్ద టాస్క్ అయితే క్లీనింగ్ టాస్క్ అండి బాబు. కానీ అదంతా చేసుకున్న తర్వాత మనకి ఏదో ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఏదో ఒక 2-3 అవర్స్ అండి, మళ్ళీ లంచ్ అయిన తర్వాత మళ్ళీ ఉంటాయి. అలాగే ఈవినింగ్ పిల్లలు తీసుకొచ్చిన తర్వాత ఇలా ఉంటూనే ఉంటాయి. మనకే పని, మనం ఆపేసి వెళ్ళాలేమో కానీ మనం చేసే కొద్దీ ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఇన్ని పనులు చేసుకొని ఉద్యోగస్తులు ఇంకా జాబ్ చేసే వాళ్ళు ఎలా చేస్తారో నిజంగా యాడ్స్ ఆఫ్ అండి బాబు. ఇంట్లో పని చేసుకుని చేసుకుని మనకి అలసిపోతాం. వాళ్ళు ఏమో ఇంట్లో వర్క్ చేసుకుంటారు, అలాగే ఆఫీస్కి వెళ్తారు, ఇంట్లో మేనేజ్ చేసుకోవడం నిజంగా చాలా యాడ్స్ ఆఫ్ అండి. అన్ని మేనేజ్ చేయడం అంటే నా వల్ల అయితే అస్సలు అవ్వదు. ఇంట్లో పని చేసుకునేటప్పటికే మనకి అలసిపోయినట్టు అనిపిస్తుంది. అలా ఫస్ట్ అయితే నేను అంటలు తోముకునేటప్పుడు స్టీల్వి కడిగినండి, సింపుల్గా ఉన్నవి. టఫ్గా ఉన్న పెద్ద పెద్ద పాత్రలే తోమేసుకుంటాను, ఎందుకంటే అవి ఈ స్టీల్వి కడిగిన తర్వాత అవి తోమాలంటే బాగా అనిపిస్తుంది. అందుకోసం పెద్దవి జిడ్డువి ఫస్ట్ తోమేసుకుంటాను, సింపుల్ అంటేవి తర్వాత తోముకుంటాను. అదొక నాకు అలవాటు. ఇంక ఇది మరుగుతుంది చూసారు, ఈ జిడ్డు అనేది ఏదో ఒక ఏంటంటారో అదొక పైకి తేలతో ఉంటుందండి, ఏదో తామర పువ్వుల్లో నాచు తేలతో చూసారా ఆ చెరువులో అలా తేలతో ఉంటుంది జిడ్డు అనేది. ఇంకా అలా బాగా మరిగిన తర్వాత నేను ఒక 2 అవర్స్ అయినా అలా వదిలేసి మనం సోప్తో బ్రష్తో రుద్దేసుకుంటే నీటికి వస్తాయి. ఇంకా అలా 1 బై 1 పనులు అలా అవుతూనే ఉన్నాయండి. ఇంకా యుద్ధం అన్నా ఏదో టైం ముగుస్తుందేమో కానీ ఆడవాళ్ళ పనులు చేసే కొద్దీ ఎన్నో పనులు ఉంటూనే ఉంటాయి, ఇవి అయితే ముగింపు ఉండదు. నెక్స్ట్ వర్క్ వచ్చేసి భయపడుతూనే ఉంటున్నాను. ఈరోజు అయితే ఫైనల్గా ఇది ఫినిష్ చేద్దామని అనుకుంటున్నానండి. షెల్ఫ్ టవల్స్ అవి వాష్ చేసాను, టవల్స్ అన్నీ మిషన్లో వేసేసి ఇప్పుడైతే భయపడుతున్నాను. బట్ తప్పదు, భయపడితే మనకి ఏ పని అవ్వదు. ఇదైతే ఈరోజు కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇవన్నీ తీసేస్తాను, ఇవి సర్దిన అలానే ఉంటుంది కానీ బట్ ఈరోజు అయితే సర్దాలు తప్పదు, తీసేద్దామని. భయం వేస్తుంది, ఎక్కడ వచ్చి పడిపోతుందేమో. నీట్గా తుడిచేసుకొని ఇప్పుడు అదైతే సర్దేస్తాను. ఇప్పుడు 11:15 అవుతుంది టైం అయితే. ఈరోజు అయితే రెస్ట్ తీసుకోదలుచుకోలేదు, చాలా వర్క్ అయితే కంప్లీట్ చేయాలి. బట్టలు ఎంత ఆర్గనైజ్ చేసినా ఇలానే ఉంటుంది. నాకు ఆ రోజు చెయ్యాలి అంటే ఆ రోజే అయిపోవాలండి, ఏదో ఒక ఫోబియాలో తయారైన. ఇంకేం చూపించలేదండి, టైం అయితే ఇప్పుడు 4 అవుతుంది. ఇవన్నీ కూడా సర్దేసుకున్నానండి. మొత్తానికి చాలా రోజుల తర్వాత అయితే సర్దేశాను. ఇప్పుడు టైం అయితే 4 అవుతుంది. ఇప్పుడే టీ పెట్టుకున్నాను, గిన్నెలన్నీ తోమేసుకొని. చూసారా టైం అయితే 4 అవుతుంది. ఇంకా చక్కగా మార్నింగ్ నుంచి ఆరిన బట్టలన్నీ అయితే నేను లోపల పడుకునేటప్పటికి మొత్తం తడిచిపోయి, అలాగే బయట నేను స్టీల్ డబ్బాలు ఆరేసాను కదా అవి కూడా తడిచిపోయి. చూసారు కదా, మళ్ళీ కడుక్కోవాల్సిందే, రోజు కడగడమే సరిపోతుంది బయట. సో ఇవైతే డబ్బాలు అయితే మళ్ళీ క్లాత్తో తుడిచేసి పెట్టేసుకున్నాను. ఫస్ట్ వచ్చాను 3:00కి, అప్పుడు ఏం వర్షం లేదు. జస్ట్ వెళ్ళి ఒక 10 మినిట్స్ మళ్ళీ టీవీ చూసుకునేటప్పటికి వర్షం అయితే పడిపోయింది. ఇంకా ఇప్పుడు గిన్నెలు అయితే వాష్ చేసుకున్నాను, మొత్తం అన్ని కూడా ఖాళీ చేసుకుని టీ పెట్టుకుని తాగేయాలి. టీ పెట్టుకుని తాగిన తర్వాత బయటకు అడగాలి, బయటకు అడిగేసి జడ వేసుకొని ఇంకా వాష్రూమ్లో కొలేస్తుంది కదా అవన్నీ ఖాళీ చేసుకొని తుడుచుకోవడం, పిల్లలకి ఏదైనా చేయడం కంటిన్యూ మళ్ళీ ఈవినింగ్ వరకు.
మధ్యలో అయితే 12:30 నుంచి ఇంకా 3:30 వరకు అయితే ఇంకే పని చేయలేదండి. ఇంకా అలా టీవీ చూస్తూ కూర్చున్నాను. కొంచెం పీరియడ్స్ టైము, స్టమక్ పెయిన్గా ఉంది, దానికోసం అయితే ఇంకా డల్గా కూర్చున్నాను. ఇంకా తప్పదు కదా, టైం అయిపోతుంది, 10 మినిట్స్ తర్వాత 10 మినిట్స్ తర్వాత అనేసి అలా 1 అవర్ ఎక్స్టెండ్ చేసేసాను. ఇంకా టైం 3:30కి లేచాను. ఇంకా ఫాస్ట్గా పనులు అయితే కంప్లీట్ చేయాలి. ఇప్పటి నుంచి అయితే పిల్లలు వచ్చే వరకు కూడా కంటిన్యూ వర్క్ అయితే ఉంటుంది. ఇదండి ఇవాళ వ్లాగ్. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఈరోజు కూడా కొంచెం పనులు అయితే అవే, బట్ ఆఫ్టర్నూన్ నుంచి అయితే కొంచెం బద్ధకం వచ్చింది స్టమక్ పెయిన్ వల్ల. సో ఇదండి.